Mr. Celebrity. సో ఈ మూవీ అనేది మా ఏరియాలో కొంచెం లేట్గా అయితే వచ్చింది కానీ ఓవరాల్గా అయితే నాకు ఈ మూవీ అనేది డీసెంట్ గుడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చిన్న సినిమా అయినా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అంటే ఇలాంటి స్టోరీస్ కూడా మనం థింక్ చేస్తామా అంటే ఇలాంటి వస్తాయా అని చెప్పి చాలామంది అనుకుంటారు అది కూడా మన తెలుగులో అంటే మోస్ట్లీ మనం ఏంటంటే హాలీవుడ్లో ఈ కైండ్ ఆఫ్ ఇలాంటి స్టోరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము కాకపోతే నాకైతే ఇది కొత్తగా ఉందరా ఈ స్టోరీ అనిపించింది మెయిన్గా ఈ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే అంటే ఈ యొక్క మూవీలో ఒక గర్ల్ అయితే ఉంటుంది సో తనకు ఒక డ్రీమ్ అయితే వస్తుంది ఆ డ్రీమ్ అనేది ఆ ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీకు అది స్పాయిలర్ అవుతుంది అందుకనే నేను చెప్పట్లేదు సో ఆ డ్రీమ్ అనేది నిజమా కాదా అని చెప్పి తను సో టెస్ట్ చేసుకుంటుంది ఆ టెస్ట్లో కూడా అక్కడ రిజల్ట్ అనేది పాజిటివ్ వస్తుంది సో వచ్చిన తర్వాత తను ఆల్రెడీ తన డ్రీమ్లో వస్తున్న పాసన్ని సో మనకి స్కెచ్ చేస్తారు కదా సో అలా తన యొక్క బొమ్మ అనేది గీయిస్తారు ఫైనల్గా ఆ బొమ్మ అనేది ఒక ఫేమస్ యూట్యూబరు ఉంటాడు సో తనలోనే ఉంటుంది సో ఈ అమ్మాయి వచ్చి కేసు వేస్తుంది తన పైన సో ఇది స్టోరీ గైస్ యాక్చువల్లీ అసలు తనకు వచ్చిన కళ ఏంటి అండ్ ఆల్సో ఆ కళకి మన యూట్యూబర్కి సంబంధం ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి కాకపోతే మీకు స్టోరీ అయితే చాలా బాగుంది అంటే మీకు వాళ్ళు తీసుకున్న పాయింట్ అనేది నేనైతే సర్ప్రైజ్ అయ్యాను అంటే నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అంత ఎగ్జైట్ అయితే రాలేదు కానీ సో మూవీ అయితే ఓకే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అనిపించింది అండ్ వాళ్ళకున్న కొన్న బడ్జెట్లు అయితే బాగానే తీశారు గైస్ మీకు కొన్ని కొన్ని సీన్స్ దగ్గర మీకు ఏంటంటే అంటే మీకు మూవీకి డిస్కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది కొన్ని దగ్గరలా కాకపోతే ఓవరాల్ మరి మూవీ చూసుకుంటే మీకు ఒక డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు అండ్ గైస్ ఇంక మూవీలో యాక్ట్ చేసిన ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే సో చాలా మంచిగా అయితే సో వాళ్ళు యాక్ట్ చేయడం అయితే జరిగింది ఇది గైస్ ఓవరాల్గా అండ్ ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి త్రీ ఇస్తున్నాను గైస్ ఇది నా ఒపీనియను ఒకవేళ మీరు ఎవరైనా ఈ మూవీ చూసి ఉన్నారనుకోండి మీరైతే కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలా అనిపించింది ఈ కొత్త లైన్ అనేది మీకు నచ్చిందా లేదనేది సో గైస్ నెక్స్ట్ వేలా మళ్ళీ కడదాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్